ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ 2023 నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చూద్దాం. సో సిఎస్ఆర్ నెట్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది 2023కి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఏజ్ లిమిట్ ఎంత, అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు, అలాగే వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ మీరు ఖచ్చితంగా క్రాక్ చేయాలనుకుంటే మన యొక్క ఛానల్లో ఈ యొక్క సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన కోచింగ్ అనేది ఇస్తున్నాము. ఆల్రెడీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఒకసారి ఆ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సబ్జెక్టుకి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవి చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతాయి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో స్టార్ట్ చేద్దాం. మనం ఇక్కడ సిఎస్ఆర్ నెట్ అనేది చూస్తున్నాం. సో సిఎస్ఆర్ నెట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి, జాయింట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ అనేసి ఇవ్వడం జరిగింది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇస్తే సిఎస్ఆర్ నెట్ ఇవ్వాలి లేకపోతే యూజీసీ నెట్ ఇవ్వాలి, బట్ ఇక్కడ ఏంటి జాయింట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ అంటే ఏంటి అని కూడా నన్ను అడిగారు. సో జాయింట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ అంటే ఏంటంటే, ఇక్కడ సిఎస్ఆర్ నెట్ వాళ్ళు ఏదైతే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని జేఆర్ఎఫ్లు అనేది ఇస్తారు. సో అలాగే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని జేఆర్ఎఫ్లు ఇస్తారు. సో జనరల్గా సిఎస్ఆర్ నెట్ మాత్రమే వస్తే ఏమవుతుందంటే, ఓన్లీ సిఎస్ఆర్ వాళ్ళు మాత్రమే కొన్ని జేఆర్ఎఫ్లు, ఫర్ సపోజ్ సిఎస్ఆర్ వాళ్ళు ఎవరి ఇయర్ ఒక 150 జేఆర్ఎఫ్లు రిలీజ్ చేస్తే దానికి తోడు ఇక్కడ యూజీసీ వాళ్ళు కూడా ఇక్కడ కలుస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఒక 150 అంటే 300 జేఆర్ఎఫ్లు వస్తాయి. సో దాని ద్వారా ఇక జాయింట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ ద్వారా ఎక్కువ జేఆర్ఎఫ్లు, ఎక్కువ నెట్ అనేది అవకాశాలు అనేది ఇస్తారు. అసలు ఎందుకు ఈ యొక్క జాయింట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ పెట్టారు అంటే, జనరల్గా 2020 నుంచి కరోనా ఎప్పుడైతే వచ్చిందో, సో ఈ కరోనా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క జాయింట్ సిఎస్ఆర్ ఏదైతే సిఎస్ఆర్ నెట్ యూజీసీ నెట్ అనేది ఒక 1.5 ఇయర్ అనేది ఆపేశారు. సో 2 ఇయర్స్ వరకు మనకి యొక్క సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేయలేదు. అందుకోసం అంటే ప్రతి సంవత్సరానికి సిఎస్ఆర్ నెట్ 2 సార్లు అలాగే యూజీసీ నెట్ 2 సార్లు కండక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ 2 ఇయర్స్ మనకి ఇక్కడ సిఎస్ఆర్ నెట్ యూజీసీ నెట్ కండక్ట్ చేయలేదు కాబట్టి అక్కడ 4 టైమ్స్ మనకి పెట్టాల్సింది ఆగిపోయింది. అందుకోసం ఏం చేశారంటే జాయింట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ అనేసి ఇక్కడ పెట్టారనమాట. సో నార్మల్గా అయితే 150 వస్తే ఇక్కడ జాయింట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్లో మాత్రం 300 సీట్స్ అనేవి వస్తాయి. సో ఇటువంటి టైంలోనే మనం సిఎస్ఆర్ నెట్ అనేది క్లియర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నార్మల్ టైంలో అయితే మనం సిఎస్ఆర్ నెట్ క్లియర్ చేయడం అనేది కొంచెం హై కట్ ఆఫ్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఒక 70% ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ కట్ ఆఫ్ వస్తే, బట్ ఇటువంటి జాయింట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ పెట్టినప్పుడు మాత్రం 60%లో మనకి కట్ ఆఫ్ అనేది రావచ్చు. సో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫెలోషిప్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి మనకి ఏంటంటే కట్ ఆఫ్ కూడా తగ్గిపోతుంది. సో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అది ఎలా డిసైడ్ అవుతుంది అంటే, మనకి సంబంధించిన ఏదైతే క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ని బట్టి మనకి కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, జాయింట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ అంటే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో సిఎస్ఆర్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని జేఆర్ఎఫ్లు ఇస్తారు, అలాగే నెట్లు ఇస్తారు, అలాగే యూజీసీ వాళ్ళు కూడా కొన్ని జేఆర్ఎఫ్లు ఇస్తారు, కొన్ని నెట్లు అనేది ఇస్తారు. కాబట్టి అందుకోసమే దీన్ని జాయింట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ అనేసి అన్నారు. ఇది నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, మీ అందరూ తెలుసు. జేఆర్ఎఫ్ అంటే లెక్చర్షిప్స్, హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి జేఆర్ఎఫ్లు వస్తాయి, మరి ఎవరైతే కొంచెం తగ్గుతాయో వాళ్ళకి లెక్చర్షిప్ అనేది ఇస్తారన్నమాట. సో వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్. జేఆర్ఎఫ్కి లెక్చర్షిప్కి తేడా ఏంటంటే, జేఆర్ఎఫ్ వస్తేనేమో 2 వస్తాయి, జేఆర్ఎఫ్ ప్లస్ లెక్చర్షిప్స్ 2 వస్తాయి, కానీ నెట్ వస్తే మాత్రం ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ మాత్రమే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, డిసెంబర్ 2022 అండ్ జూన్ 2023, సో 2 సెషన్స్ అనేవి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ జేఆర్ఎఫ్లు అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోమాకండి, క్లియర్గా మీకు ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో నార్మల్గా వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ మాత్రం మీకు ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీరు సిఎస్ఆర్ నెట్ క్లియర్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన గైడెన్స్ అనేది నేను ఇస్తాను, మీకు సపోర్ట్ అనేది నేను వీడియోస్ ద్వారా, కోచింగ్ ద్వారా ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నేను లింక్ అనేది, టెలిగ్రామ్ లింక్ అనేది పిన్ చేస్తున్నాను. ఆ లింక్కి లాగిన్ అవ్వండి, మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి, మీరు ఫస్ట్ 10 క్లాసెస్ వినండి, నచ్చితేనే ఆ తర్వాత ఫీజు పే చేసి మీరు ఈ యొక్క ఫుల్ కోచింగ్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూడండి, అసలు ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్స్ అట్ గ్లాన్స్. సో వీళ్ళు అంటే అసలు ఏంటి అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, ఈ యొక్క 10th మార్చ్ నుంచి ఒక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఎండింగ్ డేట్ వచ్చేసి 4th, అంటే 10th ఏదైతే ఏప్రిల్ ఉందో ఏప్రిల్ 10th యొక్క అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మార్చ్ 10th నుంచి ఏప్రిల్ 10th, ఎగ్జాక్ట్లీ 1 మంత్ టైం ఇచ్చారు. ఇది మాత్రం ఎక్స్టెండ్ అవ్వదు, మ్యాక్సిమం
వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తారు. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా వీళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఎక్స్టెండ్ చేయడం కానీ ప్రొలాంగ్ చేయడం కానీ ఉండదు, ఎగ్జాక్ట్గా ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఇచ్చినా కానీ ఒకవేళ డేట్ ఎక్స్టెన్షన్ చేసినా 1 వీక్ కన్నా ఎక్కువ డేట్ ఎక్స్టెన్షన్ అనేది జరగదు. కాబట్టి ఈ లోపల మీరు అప్లై చేసుకోండి. ఇంకా చూస్తే ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అట్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 10/4/2023. సో ఏప్రిల్ ఏదైతే ఉందో ఏప్రిల్ 10th వరకు మాత్రమే యొక్క ట్రాన్సాక్షన్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా 1 మంత్ టైం అనేది ఇచ్చారు. సో 30 డేస్ టైం ఇచ్చారు. ఈ 30 డేస్లోనే మనం యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫీజు అనేది మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. సో 10th నుంచి 10th వరకే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫీజు ఎలా ఉంది, సో అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చూద్దాం. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ వచ్చేసి ఎవరైతే జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి 1100 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. మరి ఎవరైతే ఈడబ్ల్యూస్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూస్ అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 550 రూపీస్ ఉంటుంది. సో ఎవరైతే బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలాగే వాళ్ళతో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 550 రూపీస్ అనేది ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి మాత్రం 275 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ జెండర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 275 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఫీజు అనేది లేదు. సో గమనించండి, ఎవరైతే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారో జనరల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి 1100 ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఈడబ్ల్యూసీ వాళ్ళు అలాగే ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 550 రూపీస్ ఫీజు అనేది ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి 275 రూపీస్, అలాగే థర్డ్ జెండర్ వాళ్ళు కూడా 275 రూపీస్, ఎవరైతే పీడబ్ల్యూడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నిల్ అనేది ఇచ్చారనమాట. సో ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఇక్కడ నోట్ అని ఇచ్చారు. సో అన్ అప్లికెంట్ కెన్ అప్లై ఫర్ పేమెంట్ త్రూ ద నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అండ్ యూపీఐ. సో ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చెల్లుతాయని చెప్పారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ని యూజ్ చేసుకొని, క్రెడిట్ కార్డ్ని కానీ, లేదా యూపీఐ ఏదైతే ఉందో ఫోన్పే గూగుల్ పే వాటి ద్వారా కూడా మనం ఇక్కడ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సర్వీస్ ఛార్జెస్ ఆఫ్ ద కన్సర్న్ బ్యాంక్ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేటర్ యాజ్ అప్లికేబుల్. సో ఇప్పుడు 275 రూపీస్, 550 రూపీస్, 1100 రూపీస్ ఉంది కదా అని ఎగ్జాక్ట్లీ 1100 రూపీస్ మెయింటైన్ చేయొద్దు. సో ఎందుకంటే బ్యాంక్ ఛార్జెస్ ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ అయితే అవి ఒక 20 రూపీస్ అలా పడతాయి. సో ఒకసారి చూసుకోండి అని చెప్తున్నారు. అలాగే అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ పేయింగ్ ద అప్లికేషన్ ఫీజు. సో మీరు ఈ యొక్క పేమెంట్ చేసే ముందు ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన, అంటే ఏదైతే పేమెంట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా చదువుకొని మనల్ని పేమెంట్ చేయమని అడుగుతున్నారన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎవరైతే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో అలాగే నాన్ క్రిమినలైర్ ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ ద సెంట్రల్ లిస్ట్ ఆఫ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. మరి ఎవరైతే నాన్ క్రిమినలైర్కి సంబంధించిన వాళ్ళు అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ మనకి నేషనల్ టెస్టింగ్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఉన్నారో దాంట్లో మెన్షన్ చేశారంట, వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది. ఇఫ్ ఇన్ కేసు మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు లేకపోతే ద క్యాండిడేట్స్ ఫెయిలింగ్ ఇన్ దిస్ లిస్ట్ మే మెన్షన్ ఓబీసీ ఇన్ ద కేటగిరీ కాలం. సో మీరు ఏం చేయాలంటే జనరల్గా అక్కడ మీ యొక్క కమ్యూనిటీ ఏదైతే క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తే నోటిఫికేషన్లో కమిషన్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉంటే నో ప్రాబ్లం. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే మీరు ఇక్కడ ఏమని పెట్టాలి, ఓబీసీ అనేసి అక్కడ కాలంలో పెట్టాలి అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా చూద్దాం, ఇంకా డీటెయిల్స్ చూద్దాం. కరెక్షన్ ఆఫ్ ద పర్టికులర్స్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ ఆన్లైన్ ఓన్లీ అనేది చూడండి. సో 10th వరకు మనం మార్చి 10th నుంచి ఏప్రిల్ 10th వరకు మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు కట్టి అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్లికేషన్ చేశాక ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ని మనం కరెక్షన్ చేసుకోవడానికి ఏదైతే ఏప్రిల్ 12వ తారీఖు నుంచి అలాగే 18 ఏప్రిల్ వరకు మనకి అంటే 4 డేస్ టైం ఇచ్చారు. మీరేమైనా మిస్టేక్స్ ఏమన్నా సర్నేమ్స్ కానీ మీ నేమ్స్ కానీ పర్సంటేజ్ కానీ ఎక్కడన్నా మిస్టేక్ చేసుంటే దాన్ని సరిదిద్దుకోవడానికి మనకి 4 డేస్ టైం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది ఇచ్చారు. సో సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది మనకి ముందుగానే ఇస్తారు, ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి మనకి దగ్గరలో ఉన్న సిటీయా లేకపోతే దూరం వస్తుందా, కొన్నిసార్లు దూరం ఇస్తారు. సో వాటి డీటెయిల్స్ అనేవి కూడా మనకి అడ్వాన్స్గానే మనకి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ చూడండి, డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ బై క్యాండిడేట్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్. సో అడ్మిట్ కార్డ్ ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకోమంటున్నారు, అది ఇంకా మనకి డేట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా మనకి అది ముందుగానే పబ్లిక్ నోటీసులో తెలియజేస్తారు. అలాగే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో సిబిడి అంటాం. సో మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది
రాయాల్సి ఉంటుంది. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్, మీ అందరూ తెలుసు ఎంసీక్యూస్ అనేది ఇస్తారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి 180 మినిట్స్, అంటే 3 అవర్స్ మనకి ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి 6, 7, 8 జూన్ వరకు ఉంది, అంటే 6, 7, 8 తారీఖుల్లో మనకి యొక్క ఎగ్జామినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎటువంటి పోస్ట్ పోన్ అనేది జరగదు, ఖచ్చితంగా వీళ్ళు టైం టేబుల్ ఫాలో అవుతారు, షెడ్యూల్ ఖచ్చితంగా వీళ్ళు ఫిల్ అప్ చేస్తారనమాట. సో కాబట్టి 6, 7, 8 ఏదైతే ఉందో 6, 7, 8 తారీఖుల్లో మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా గ్యారంటీగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ ఒకవేళ లేట్ అయితే 1 వీక్ కన్నా ఎక్కువ అయితే అవ్వదు. సో 6, 7, 8 అంటున్నారు కాబట్టి ఒకవేళ లేట్ అయితే 15 తారీఖు లోపల మాత్రమే పెట్టేస్తారు, అంటే జూన్ 15 తారీఖు లోపల మరలా ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి లైట్ తీసుకోమాకండి, ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అవుతారు. మీరు కూడా టైం టేబుల్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. దీనికి సంబంధించిన వీడియోస్ నేను చేస్తున్నాను, ఒకసారి చూడండి. కోచింగ్ కావాలంటే నా ఛానల్లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. వెయిటేజ్ ప్రకారం నేను ఎక్కడెక్కడ నుంచి బిట్ అడుగుతున్నారో కూడా నేను చెప్పాను, సో ఒకసారి చూడండి. నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి విల్ బి అనౌన్స్డ్ ఆన్ ఎన్టీఏ వెబ్సైట్. సో ఎన్టీఏ వెబ్సైట్లో మనకి టైమింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే మీకు మార్నింగా లేదా ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెంటర్ డేట్ షిఫ్ట్ అదే చెప్తున్నారు, సిఎస్ఆర్ యూజ్ నెట్ ఎగ్జామ్ సంబంధించి అది కూడా అడ్మిట్ కార్డులో మెన్షన్ చేస్తా అంటున్నారు. సో ఎప్పుడైతే మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటారో దాంట్లో మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటరు, అలాగే సిటీ సెంటర్, అలాగే టైమింగ్ మార్నింగ్ షిఫ్టా ఆఫ్టర్నూన్ షిఫ్టా అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్ప్లే రికార్డెడ్ రెస్పాన్స్ అండ్ ఆన్సర్ కీస్. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాసి వస్తారో ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఇస్తారు, అలాగే ఆన్సర్ కీ కూడా ఇస్తారు. సో మీరు పెట్టిన ఆన్సరు అలాగే వాళ్ళు మెయిన్ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా మనకి వెబ్సైట్లో పెడతా అంటున్నారు చెప్తున్నారు. అలాగే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసి ఎన్టీఏ వెబ్సైట్లో పెడతా అంటున్నారు. సో దాన్ని కూడా విల్ బీ అనౌన్స్డ్ బి లెటర్ ఇన్ ద వెబ్సైట్. సో వెబ్సైట్లో అయితే మనకి తెలియజేస్తారు. సో మరి ఈ యొక్క వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి csrnet.nta.nic.inకి మనం లాగిన్ అయ్యి ఒక అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇది. సో మెయిన్ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్ వచ్చేసి March 10th నుంచి April 10th వరకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంది. సో ఏమన్నా తప్పులు చేస్తే మాత్రం కరెక్షన్స్ అనేవి 12th April నుంచి 18th April వరకు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 550, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 1100, ఎస్సీ ఎస్టీ షెడ్యూ వాళ్ళకి మాత్రం 275 రూపీస్, థర్డ్ జెండర్కి 275 రూపీస్, ఎవరైతే పీడబ్ల్యూడీ సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి మాత్రం నిల్ అనేది పెట్టడం జరిగింది. మరి ఎవరు ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఎంఎస్సీ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్, అలాగే ప్రజెంట్ ఎంఎస్సీ ఎవరైతే చేస్తున్నానో పర్సూయింగ్ బ్యాచ్ వాళ్ళు ఎలిజిబుల్, అలాగే బీటెక్, అలాగే బీఎస్సీ అగ్రికల్చరు బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్. సో ఇక్కడ చూడండి, బీఎస్సీ హానర్స్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీని హోల్డర్స్, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఎలిజిబుల్ అనేసి చెప్తున్నారు. అలాగే స్టూడెంట్స్ ఎన్రోల్ ఇన్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పిహెచ్డి, సో ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పిహెచ్డి చేస్తున్నారో వాళ్ళు కూడా మనకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఎంత పర్సంటేజ్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారంటే, ఎవరైతే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 55% వాళ్ళ డిగ్రీలో గ్రాడ్యుయేషన్లో ఉండాలి. సో 55% అనేది ఉండాలి. మరి ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు, అలాగే ఎస్సీ ఎస్టీ థర్డ్ జెండర్ అందరికీ 50% అనేది ఇచ్చారనమాట. సో మీరు ఈ యొక్క సిఎస్ఆర్ నెట్కి ఎలిజిబుల్ ఏంటంటే, మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఎంఎస్సీ చేస్తూ ఉండాలి లేదా ఎంఎస్సీ కంప్లీట్ అయి ఉండాలి, అలాగే ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ చేస్తున్నారు వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే మనకి ఎంత పర్సంటేజ్ గ్రాడ్యుయేషన్లో ఉండాలంటే 55% ఉంటే, ఎవరైతే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 55% ఉండాలి. ఎవరైతే బీసీ వాళ్ళు ఉన్నారో, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అభ్యర్థులు పీడబ్ల్యూ వాళ్ళందరికీ 50% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క గ్రాడ్యుయేషన్లో 50% అనేది ఇవ్వాలి అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. క్యాండిడేట్స్ పొసెసింగ్ ఓన్లీ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఓన్లీ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్. సో చూడండి, క్యాండిడేట్స్ ప్రొసెసింగ్ ఓన్లీ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఎలిజిబుల్. సో ఓన్లీ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఓన్లీ ఫర్ జాయింట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ అండ్ నాట్ ఫర్ లెక్చర్షిప్. సో ఎవరైతే మనకి డిగ్రీ కంప్లీట్ చేసి ఈ యొక్క ఎగ్జామినేషన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు జేఆర్ఎఫ్కే ఉంటారు, కానీ లెక్చర్షిప్ అనేది ఎవరు, అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ ఎవరు అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా? సో మరి ఎవరైతే ఎంఎస్సీ కంప్లీట్ చేసి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే జేఆర్ఎఫ్ అలాగే లెక్చర్షిప్ ఇస్తారు. మరి ఎవరైతే ఓన్లీ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఓన్లీ జేఆర్ఎఫ్ మాత్రమే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో జేఆర్ఎఫ్ ఎవరికి వస్తుందంటే
ఎవరైతే అంటే ఎంఎస్సీ చేస్తే ఇద్దరికి జేఆర్ఎఫ్ అలాగే లెక్చర్షిప్ వస్తుంది. మరి ఎవరైతే మరి ఇక్కడ డిగ్రీ చేసి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రం ఓన్లీ ఏమొస్తుంది అంటే లెక్చర్షిప్ మాత్రమే వస్తుంది. సో ఓన్లీ జేఆర్ఎఫ్ మాత్రమే వస్తుంది అనేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బీఈ బీఎస్ బీటెక్ బీఫార్మా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉన్నారో అలాగే రిజల్ట్ అవైటెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఫెలోషిప్ ఓన్లీ. సో చూడండి, బీఈ బీఎస్ బీటెక్ ఎవరైతే చేస్తున్నారో అలాగే బీఫార్మస్ ఎవరైతే చేస్తున్నారో అలాగే ఎంబీబీఎస్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో రిజల్ట్ అవైటెడ్ కోసం ఎవరైతే రిజల్ట్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనేసి మన యొక్క ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీస్ క్యాండిడేట్స్ విల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ ఫెలోషిప్ ఓన్లీ. దీస్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి ఏబుల్ ఫర్ లెక్చర్షిప్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఇందాక చెప్పారు కదా, సో జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే లెక్చర్షిప్కి అనేది వీళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. ఓకేనా, ఓన్లీ పిహెచ్డి చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు కానీ వీళ్ళకి లెక్చర్షిప్ అనేది ఇవ్వరు అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి ఎవరికి లెక్చర్షిప్ వస్తుందంటే ఆల్రెడీ ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి, లేదా ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం లెక్చర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఈ యొక్క బీటెక్ ఎంబీబీఎస్ బీఫార్మా ఈ ఎవరైతే చేస్తున్నారో సో వీళ్ళకి మాత్రం ఓన్లీ జేఆర్ఎఫ్ మాత్రమే వస్తుంది, లెక్చర్షిప్ అనేది రాదు. అలాగే బీఎస్సీ ఆన్సర్ ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉన్నారో రిజల్ట్ అవైటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎవరు ఎలిజిబుల్ అంటే బీఈ బీటెక్ అలాగే బీఫార్మసీ ఎంబీబీఎస్ వాళ్ళు మాత్రమే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్. ఎవరైతే బీఎస్సీ ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం కంప్లీట్ అయి ఉండాలి, వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటే మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు మాత్రం 50% అనేది వీళ్ళు మార్క్స్ అనేది గెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ జేఆర్ఎఫ్కి మాత్రం అప్పర్ లిమిట్ చూడండి, 28 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఇయర్స్ అని చెప్తున్నారు. సో ఏజ్ లిమిట్ 1/7/2022కి మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 28 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ థర్డ్ జెండర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 28+5 అంటే 33 ఇయర్స్ వరకు జేఆర్ఎఫ్ అనేది ఎలిజిబుల్ అవుతారు. మరి ఎవరైతే ఓబీసీ నాన్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ అంటే 28+3 31 ఇయర్స్ వరకు జేఆర్ఎఫ్ అనేది ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్ ఏంటంటే మీ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు మాత్రం 28 ఇయర్స్ వరకు ఉంటుంది, అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి 33 ఇయర్స్ వరకు ఉంటుంది, ఎవరైతే బీసీ అభ్యర్థులు నాన్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 31 ఇయర్స్ వరకు మనకి యొక్క ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఇది యొక్క వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్. సో లాస్ట్ డేట్ అనేది మీకు అర్థమైంది, ఎవరు ఎలిజిబుల్ అర్థమైంది, ఎవరికి ఏమొస్తుందో మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క సిఎస్ఆర్ నెట్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను, అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత ఉంటాయి, అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, అసలు క్వశ్చన్ పేపర్ ఎలా అడుగుతారు, ఒక్కొక్కరికి క్వశ్చన్ పేపర్ లైఫ్ సైన్సెస్కి ఒకలా ఉంటుంది, కెమికల్ సైన్సెస్కి ఒకలా ఉంటుంది, ఫిజికల్ సైన్స్కి ఒకలా ఉంటుంది, అలాగే ఎర్త్ సైన్స్ ఓషనోగ్రఫీ ఒక్కొక్కరికి ఒక్కో టైం ప్యాటర్న్ ఉంటుంది. సో వాటన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు కోచింగ్ కావాలంటే కామెంట్స్లో పిన్ చేస్తున్నాను, ఆ టెలిగ్రామ్ లింక్ లాగిన్ అవ్వండి, అక్కడ మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి, డెమో క్లాసెస్ వినండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఏమన్నా మీకు ఉంటే నాకు చెప్పండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.